అలాగే డాక్టర్ గారు, మనం మాట్లాడుకుంటున్నాము సాటికా సమస్య గురించి రావటానికి గల కారణాలు. అండ్ ఇందాక ప్రీవియస్గా కూడా ఎటువంటి ఆహారం తీసుకోకూడదనే మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు ఒకవేళ ఈ సమస్యతో బాధపడేవాళ్ళు? సమస్య బాధతో బాధపడే వాళ్ళైనా లేదా సియాటిక్ పెయిన్ రాకుండా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. అదేంటంటే ప్రతి వాళ్ళు ఉదయం సాయంత్రం వన్ మంత్ పాలు తీసుకోవాలి తప్పనిసరిగా. తర్వాత అన్ని పళ్ళు, ఇది దానిమ్మ అవ్వచ్చు, ఆరెంజెస్, అరవై మోసంబి ఇలాంటివి, ద్రాక్షలు ఇలాంటివి ఎక్కువగా విరివిగా తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే కొంతవరకు ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఎందుకంటే ఆరెంజెస్ అయినా లేకపోతే దానిమ్మ ఇవన్నిట్లలో కూడా లామినిక్ యాసిడ్, విటామిన్ సి ఇవి ఉంటాయి. బోన్స్కి ఇతోధికంగా చాలా బాగా పనిచేస్తాయి. దాంతోపాటుగా ఈ బత్తాయిలు, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగోస్ చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా నిరంతరంగా తీసుకోవచ్చు. ఇంకా కూరగాయల విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకంగా ములక్కాడలు, మునక్కాడలు సహజంగా సాంబార్లో రసంలో వేస్తూ ఉంటాం. ములక్కాడలు, మునగాకు, మునక్కాడలు తెలుసు తింటుంటాం. మునగాకు ఎవరు తినరు, ఊరికే తినరు. ఈ మధ్య కాలంలో మునగాకు తినండి అని దాని గురించి లెక్చర్స్ అక్కడక్కడ చెప్పడం జరుగుతుంది. కనుక తినడం అంటే మునగాకు కూడా బాగా పనిచేస్తుంది. ఎస్, ఎస్పెషల్లీ బోన్ స్ట్రెంగ్త్కి, ఈ నర్వ్ స్ట్రెంగ్త్కి బాగా పనిచేస్తుంది. కనుక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మునక్కాళ్ళు, మునగాకు కూర ఇలాంటివి మునగాకు తినడం మంచిది. ఇలా ఆ విధంగా చేయడం వల్ల కొంతవరకు మనం ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. అట్లా ఆ విధంగా చేస్తాం. సో ఈ విధంగా ఆహార నియమాలు అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, దాని వల్ల కూడా అసలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ వచ్చిన వాళ్ళకి కూడా స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది, బిల్డ్ అయ్యి త్వరగా తగ్గడానికి అవకాశం. సో బోన్స్ ఇంకా స్ట్రెంత్ అవడానికి ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి అంటారు. అండ్ ఒకవేళ వచ్చాక ఏం చేయాలి అని చూసినట్లయితే దానికి గాను మన ఈ మునగాకు ఇందాక చెప్పాం కదా, మునగాకు ముద్దలాగా నూరి తీసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా కషాయంలాగా చేసి ఒక గ్లాస్ నీళ్ళు చేసి అరకప్పు వరకు చేసేసి ఉదయం సాయంత్రం తాగుతూ ఉండాలి. గోరు కషాయం అలా తాగుతూ ఉంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంక పప్పులల్లి ఇందాక ఏ ఆ పప్పులు ఏవో తినొద్దని చెప్పాం, ఇక్కడ వచ్చి మినుములు చాలా బాగా పనిచేస్తాయి. స్ట్రెంగ్త్, వెరీ గుడ్ స్ట్రెంగ్త్ ఫర్ బోన్స్, ప్రోటీన్సీ బాగుంటుంది, మసిల్స్, కండరాలకి బాగా పనిచేస్తుంది. మనం లైక్ టిఫిన్స్ లాగా దోశ, ఇడ్లీ, వడ ఏదైనా నిరభ్యంతరంగా అందుకే తినవచ్చు. ఎవరిని అడిగినా అందుకే ఇడ్లీ తినండి, దోశ తినండి అని చెప్తారు. ఏం కాదు, సాఫ్ట్ డైట్ అని చెప్తాం. సాఫ్టే కాక ఇట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ వాల్యూస్ ఉన్నాయి అందులో, మినరల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా. అలా తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మరీ ముఖ్యంగా దానివల్ల కూడా పెయిన్ రాకుండా ఉంటుంది. అట్లా బెస్ట్ ఆహారం, బెస్ట్ డైట్ అనమాట మినిమల్ అనేది. మినిమల్ పప్పులాగా తీసుకోవచ్చు, ఏదైనా టిఫిన్ లాగా తీసేసుకోవచ్చు, స్వీట్స్ లాగా. దేశం అందరికీ తెలుసు కదా సున్నుండలు అని చెప్పి మినపిండితో చేస్తారు. కనుక ఇతోధికంగా తినొచ్చు. మధుమేహ వ్యాధి గ్రస్తులు తప్ప ఎవరైనా తీసుకోవచ్చు సున్నుండలు. అదర్వైజ్ ఇంకా అది కాక టిఫిన్స్ అయితే అందరం ఏదైనా ఇడ్లీ తినండి అని చెప్తుంటారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట, అలా తినేసేయచ్చు. ఆ విధంగా మినుములు ఎక్కువగా వాడినట్లయితే బోన్ స్ట్రెంగ్త్ అవుతాయి, మసిల్ స్ట్రెంగ్త్ అవుతుంది. వచ్చిన వాళ్ళకైనా అది మినపప్పు పెట్టవచ్చు, బాగుంటుంది. అండ్ రాకుండా ఉండడానికి కూడా అడ్వాన్స్గా వీక్లీ వన్స్ ట్వైస్ థ్రైస్ అలా ఆ విధంగా టిఫిన్స్ తీసుకోవడం మంచిది.